తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అత్యంత కీలకమైన ఎత్తులో ఉన్న జలాశయం మల్లన్న సాగర్ జలాశయం వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేసిన ఈ ప్రాజెక్టును చూడడం కోసం ఇవాళ మేము మిత్రులతో కలిసి ఇక్కడికి విచ్చేశాము. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని జలాశయాల కంటే పెద్దదైన ఈ మల్లన్న సాగర్ చూడడానికి ఎంతో నేత్రపరవంగా ఉంది. అత్యంత ఎత్తున ఉన్న జలాశయంగా గుర్తింపు పొందిన ఈ భారీ కట్టతో 50 TMCల సామర్థ్యంతో ఈ మొత్తం ప్రాజెక్టును నిర్మించారు. దాదాపు 11 కంపెనీలు మల్లన్న సాగర్ నిర్మాణంలో పాల్పంచుకొని 7,000 మందికి పైగా కార్మికులు ప్రతినిత్యం 3 షిఫ్టుల్లో పనిచేసి ఈ జలాశయం కలను సాకారం చేశారు. ఈ రిజర్వాయర్ ద్వారా అంటే కొండపో ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా కొండపోచమ్మ గంధమల బస్వాపూర్ రిజర్వాయర్లకు మల్లన్న సాగర్ ద్వారానే ఈ నీటిని ఇక్కడి నుంచి పంపుతారు. నిజాం సాగర్ సింగూర్ ఘనపూర్ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ జలాశయంపైనే ఆధారపడి ఉంటుంది. డ్యామ్ ప్రోటోకాల్ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలను కూడా అధికారులు గత కొద్ది రోజులుగా విజయవంతంగా నిర్వహించారు. ఈ జలాశయం ద్వారా 15,71,50 ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి అవసరం కోసం 30 TMCల నీటిని భవిష్యత్తులో సరఫరా చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు నుంచే జలాలను అందించనున్నారు. రాజకీయంగా న్యాయపరంగా స్థానికుల నుంచి ఎదురైన సమస్యలను అధిగమించి ప్రభుత్వం ఈ మల్లన్న సాగర్ను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది. 8 గ్రామాలు పూర్తిగా, 4 గ్రామాలు పాక్షికంగా ఈ జలాశయం నుంచి ముంపును గురయ్యాయి. ఇప్పుడు మనం జలాశయం పైకి ఇంకా నిర్మాణంలో ఉన్న ఈ రహదారి గుండా పైకి వెళుతూ ఉన్నాం. 17,872 ఎకరాల భూమి ఈ మల్లన్న సాగర్ కోసం సేకరించారు. 4,200 కుటుంబాలు ఈ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులు అవగా వారందరికీ కూడా ప్రత్యామ్నాయ వసతిని నివాస వసతిని కల్పించింది ప్రభుత్వం. గజ్వేల్ సమీపంలోని పునరావాస కాలనీని కూడా ప్రత్యేకంగా నిర్మించింది. మల్లన్న సాగర్ కోసం 22.6 కిలోమీటర్ల మట్టి కట్టను ఇదంతా నిర్మించారు. ఆ కట్ట కింది భాగం నుంచి ఇప్పుడు మనం పైకి వెళ్తూ ఉన్నాం. కట్ట కోతకు గురవకుండా 27 లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని రిబిట్మెంట్ కోసం వినియోగించారు. సొరంగం తవ్వకాల్లో వచ్చిన రాయిని ఇందుకు వినియోగించడం విశేషం. జలాశయంలో పూర్తి స్థాయిలో నిల్వ చేస్తే 75 చదరపు కిలోమీటర్ల పరిధిలో నీరు నిల్వ ఉంటుందని అధికారులు చెబుతూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా దొగుట మండలంలోని తుక్కాపూరు గ్రామం వద్ద లిఫ్టును నిర్మించి 1.43 మెగావాట్ల సామర్థ్యంతో 8 పంపులను ఏర్పాటు చేశారు. వీటి నుంచి సుమారు 0.85 TMCల నీటిని రోజు మల్లన్న సాగర్లోనికి ఎత్తిపోయినున్నారు. ఎత్తైన తెలంగాణ, మధ్య తెలంగాణలో ఒక ఎత్తైన ప్రదేశానికి గోదావరి నది అపర భగీరథుడిగా గోదావరి నదిని తీసుకొచ్చినటువంటి ఈ పరిస్థితి. తలాపున ఉంది గోదావరి, మా బతుకంతా ఎడారి అని ఓ దశాబ్దం క్రితం పాడుకున్నాం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తలాపున గోదావరి నది ప్రవహిస్తున్నా ఒక్క బొట్టు తెలంగాణకు రాకుండా ఎడారిలో నీటి కరువుతో, సాగునీటి కరువుతో అష్ట కష్టాలు పడ్డ తెలంగాణ ప్రజానీకం ఇలాంటి స్వర్ణయుగం, ఇలాంటి అద్భుతమైన పరిస్థితి వస్తుందా అని ఏనాడు కలలు కనలే. మన అదృష్టం తెలంగాణ సాధించుకున్నాం. మన అదృష్టం తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి సారథి ముఖ్యమంత్రి అవడం. ఒక 52 TMCల నీరు అంటే దాదాపు ఓ నాగార్జున సాగర్ డ్యాము లాంటి ఒక అత్యద్భుతమైనటువంటి నది లేని ఈ ఎత్తైన ప్రదేశానికి గోదావరి జలాలు తరలి రావడం నిజంగా అద్భుతం, అపురూపమైనటువంటి విషయం. 7 ఏళ్లలో తెలంగాణకు ఏం సాధించుకున్నాం, ఈ 8 ఏళ్లలో తెలంగాణ వచ్చాక ఏం ఒరిగింది అని అనేక మంది ఇళ్లలో కూర్చుని ప్రశ్నించే వాళ్ళకి అనేక మందికి ఇదే సమాధానం. ఇది ఈ పక్కనే కొండపాక మా ఊరు. ఒకప్పుడు ఈ తొగుట కూడా కొండపాక మండలంలో ఉండేది, తర్వాత ఈ తొగుట మండల కేంద్రం అయింది.
ఈ పక్కన తొగుట ఈ మండల కేంద్రంలోని దాదాపు 10 గ్రామాల పరిధిలో ఈ ఎత్తైనటువంటి చుట్టుపక్కల కొన్ని సహజ వైసిద్ధంగా ఉన్నటువంటి కొండలు అత్యద్భుతమైనటువంటి ప్రకృతి ప్రాంతంలో కాళేశ్వరం నుంచి గోదావరి నదిని పంపింగ్ ద్వారా లిఫ్ట్ ద్వారా ఇక్కడి దాకా తీసుకొచ్చి 52 టీఎంసీల గోదావరి జలాలను ఇక్కడ దాకా తీసుకొని వచ్చారంటే ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యం ఎంత అపురూపమైనటువంటి విషయం. ఒక పక్కన కొండపోచమ్మ సాగర్ దాదాపు 20 టీఎంసీలు అది కూడా పంపింగ్ ద్వారానే వచ్చింది. ఆ పైన రంగనాయక సాగర్ బసోపూర్ ఇంకా కాళేశ్వరం నుంచి ఇక్కడి దాకా మధ్యలో అనేకమైనటువంటి ఇలాంటి జలాశయాలతో తెలంగాణ ప్రజానీకానికి గోదావరి జలాలు సాగునీటికి తాగునీటికి ఇవాళ ఒక సుభిక్షమైనటువంటి ఏనాడు కరువు కాటకాలు లేకుండా ఈ చుట్టుపక్కల దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో ఒక 100 కిలోమీటర్ల పరిధిలో తోవగానే బోరింగ్ వేయగానే 100 మీటర్ల లోపలనే నీళ్లు వచ్చే భూగర్భ జలాలు పెరిగే ఇలాంటి జలాశయాల వల్ల ఉన్నటువంటి ఫలితం. ఒకప్పుడు 600-700 బోర్లు వేసినా నీళ్లు వచ్చేవి కావు. ఎండిపోయిన బోర్లతో రైతులు ఆత్మహత్యలు చేసుకుని అనేక కరువు కాటకాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎన్నడో 20-30 ఏళ్లకు మా ఊళ్ళల్లో నదులు మత్తడి దుంకినటువంటి పరిస్థితి. ఇవాళ చెరువులన్నీ కూడా గోదావరి జలాలతో నిండినవి. అంతేకాదు ఒక నాగార్జున సాగర్ లాంటి ఇలాంటి జలాశయాలు ఈ ప్రాంతానికి ఇలాంటివి వస్తాయంటే మేము మా కళ్ళలో ఊహించలేదు. ఇప్పుడు సాక్షాత్తు సాకారం జరిగింది. కేవలం కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఒక విజన్, ఒక ముందుచూపు. ఉద్యమ సమయంలో ఏ ప్రాంతంలో తెలంగాణ మొత్తంలో ఎక్కడెక్కడ కరువు కాటకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఏ నదీ జలాల ద్వారా ఎక్కడెక్కడికి నదులను అనుసంధానించవచ్చు, నదీ జలాలు లిఫ్ట్ ద్వారా పంపింగ్ ద్వారా ఎక్కడెక్కడ కొత్తగా జలాశయాలు నిర్మించుకోవచ్చు అని ఒక అనేక మంది రిటైర్డ్ ఇంజనీర్లు పనిచేస్తున్న ఇంజనీర్లు అందరి సలహా మేరకు నిపుణుల సలహా మేరకు ఆనాడే ఉద్యమ సమయంలోనే ఒక గొప్ప బృహత్ ప్రణాళికను తయారించి కళలు గని ఆ కళలను సాకారం చేసుకుంటూ తెలంగాణ నా శ్వాస, తెలంగాణ అభివృద్ధి నా ధ్యాస అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నిజంగా ఇంత పెద్ద జలాశయం ఎంత కన్నె మాకైతే ఈ స్థానికులకు ఆనంద బాష్పాలు కలుగుతున్నాయి. ఈ జలాశయాన్ని చూస్తుంటే మా జీవితంలో ఊహించలేదు. ఎండిపోయిన చెరువులు చూసి 1000 గజాల లోతు వేసిన బోర్లకు నీటి పొట్టు రాకుండా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొన్న మేము, మా ముందు నుంచి గోదావరి నది పోతుందట అని కథలుగా చెప్పుకునే మేము, మా ప్రాంతానికి గోదావరి నది తరలి వచ్చింది అని ఈ జలాశయాన్ని చూస్తుంటే ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందం, మరోవైపు భావోద్వేగం. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతమంతా కలియదిరిగి దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. అతి కొద్ది రోజుల్లోనే ఇప్పుడు దాదాపు ఒక 10 టీఎంసీల నీటి దాకా నింపినట్టున్నారు. మొత్తం 52 టీఎంసీల నీటిని ఇక్కడ నింపబోతూ ఉన్నారు. దాదాపు 10 గ్రామాల వాళ్ళు కలిపి వారికి పునరావాసం కల్పించి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కల్పించి ఈ అత్యద్భుతమైనటువంటి ఈ సాగర్ను చూశాం కదా మల్లన్న సాగర్. ఇలాంటి గొప్పనైనటువంటి జలాశయాలు తెలంగాణకు రావడం 8 ఏళ్ల తెలంగాణ అభివృద్ధికి ఇదొక మచ్చు తునక, 8 ఏళ్ల అభివృద్ధికి ఇదొక తార్కాణం. నిజంగా తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది, తెలంగాణ ప్రాంతం బంగారు తెలంగాణ అవుతుందనడానికి ఇంతకు మించిన ప్రత్యక్ష తార్కాణం లేదు, ప్రత్యక్ష నిదర్శనం లేదు. ఇలాంటి ఒక విజన్, ఇలాంటి దూరదృష్టి, ఇలాంటి అభివృద్ధి దృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి జలాశయాల ద్వారా ఈ తెలంగాణ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలమై 3 పూటల పంటలు పండేలా ఒక గొప్పనైనటువంటి అభివృద్ధిని సాధించుకునే పరిస్థితి రావడం నిజంగా అదృష్టం. ఒక్కసారి అదంతా చుట్టూ ఒకసారి చూపించండి. అత్యద్భుతమైనటువంటి ఈ 52 టీఎంసీల జలాశయాన్ని చూస్తుంటే ఎంత ఆనందం చూశారో. అనేక గ్రామాల నుంచి తరలి వచ్చారు. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారండి? కామారెడ్డి ప్రాంతం పక్కనున్న జిల్లా నుంచి మల్లన్న సాగర్ చూడడానికి వచ్చారు. అనేక మంది చూసి ఎలా ఉంది మల్లన్న సాగర్, ముఖ్యమంత్రి గారు ప్రారంభించే ప్రాజెక్టు ఏ విధంగా ఉంది చూడడానికే అనేక మంది మా దగ్గర ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవ్వడమా అని ఒకవైపు ఆశ్చర్యం ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ దాకా వస్తున్నారు. ఒక్కసారి మీరు చెప్పండి, ఎప్పుడైనా ఇక్కడికి ఒక ప్రాజెక్ట్ వస్తుందని కలలు కన్నామా? ఇలాంటివి వస్తున్నాయని ఎప్పుడైనా చూసారా? ఇలా చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఆనందంగా అనిపిస్తుంది. బంగారు తెలంగాణ కేసీఆర్ కలలు కనిపిస్తుంది కదా, సాకారం అవుతుంది.
వీళ్ళంతా పక్కనే ఉన్న కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వచ్చి పొరుగున ఉన్నటువంటి ఈ దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ చూడడానికే ప్రత్యేకంగా వచ్చేసారు. ఇంకా అనేక మంది అటువైపు కూడా వచ్చారు, వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. అనేక మంది ఒక భవిష్యత్తులో గొప్ప ఒక పర్యాటక కేంద్రంగా జరిగిపోతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చారట వాళ్ళు. ఈ మల్లన్న సాగర్ ఈ జలాశయాన్ని అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ చూడడానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి, ఈ ప్రాంతం ఇక్కడికి రావడానికి అంటే ఎలా వచ్చారు ఇక్కడికి? మాది తిరుపతి పక్కన బాగ్రాపేట అని ఇంజనా విలేజ్. మాది తిరుపతి మదనపల్లి హైవేలో ఈ మల్లన్న సాగర్ చూడాలని ఒక ఐడియా వచ్చింది మాకు. ఎందుకంటే నిన్న ఓపెనింగ్ అండి, రాత్రి బయలుదేరి వచ్చేసాం. అక్కడి మదనపల్లి నుంచి వచ్చారండి? తిరుపతి నుంచి వచ్చారా? ఎలా అనిపిస్తోందండి? అవునా? అంటే ఊహించుకోగలమా ఇలాంటి ప్రాజెక్ట్? రాష్ట్రంలో ఎన్ని మంచి మనుషులు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం మహా గొప్ప విశేషమైనటువంటి గొప్ప పని ఇందులో జరుగుతాయి. ఇంకా అమ్మా ఏమా మళ్ళీ చెప్పండి. కేసీఆర్ సార్ గారికి కృతజ్ఞతలు తెలపాలి. అక్కడ ఎట్లా ఉందమ్మా మీ దగ్గర కూడా? ఇక్కడ ఈ సాగునీటి విషయాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? తిరుగుతుంది అదే పనికి వచ్చాం కదా, ఇంకా కొంచెం చూసుకో అర్థం గంటలు పోదామని అదొక ఆనందంగా ఉంది మాకు ఇక్కడ. లేదు ఇంకా కూడా